వెల్కమ్ బ్యాక్. జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. మాట తప్పే మడమ తిప్పే వ్యక్తి జగన్ అని అన్నారు. సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి చేతకాని పాలన ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. తిరుపతి నగరాన్ని అభివృద్ది చేసింది టీడీపీనేనని, వైసీపీకి బుద్ది చెప్పాలంటే టీడీపీ ఎంపీని గెలిపించండి ఆయన అన్నారు. బలవంతంగా బెదిరించి భయపెట్టి చేయగలరనే వాళ్ళని సెలెక్ట్ చేసేశారు. ఎవరైతే చాలా బాగా బూతులు మాట్లాడతారో వాళ్ళని సెలెక్ట్ చేసేశారు. అంటే దీని అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనే వీళ్ళని ఇక్కడ వేసినారంటే ఆటోమేటిక్గా బుల్డోజ్ చేసుకొని ఎలక్షన్కి వెళ్దాం అనేటువంటి ఆ మెసేజ్ బయటకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తున్నాడు. యా మంత్రైనా రాని ఎవరైనా రాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. గ్రామస్థాయిలో మేము 7 నియోజకవర్గాలు తిరిగాం. ప్రతి నియోజకవర్గం కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశాం. ఎక్కడ కానీ పార్టీలో బ్రహ్మాండంగా ఉన్నారు, ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నారు. గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఇక్కడ ఉండేటువంటి అధికారులను అబ్జర్వర్లుగా వేశారు. వాళ్ళ చేత ఎలక్షన్ నడిపించుకున్నారు. పోలీస్ యంత్రాంగము, ఎంఆర్ఓని వీళ్ళందరినీ పెట్టుకున్నారు. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్